Hi friends, welcome back to our channel Padma Smart Creations. ఈ రోజు నేను కొత్తగా ట్రై చేశానండి. చాలా బాగా కుదిరాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏంటంటే పనసకాయ పనస పండుతో బొబ్బట్లండి, చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందన్నమాట. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరికూర తీసుకున్నాను, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన పనస తొనలు, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసిన పనసకాయ ముక్కల్ని చక్కగా వేసేసుకోవాలండి. ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది, లేదంటే వీటిని మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు పనసకాయ ముక్కలు బాగా స్వీట్గా ఉన్నట్లయితే ఇలా బెల్లం ఇలా సరిపోతుంది, లేదంటే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే ఆ తర్వాత బెల్లం వేసిన తర్వాత కొబ్బరికూరను కూడా వేసేసుకోవాలి. వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ కొంచెం పనసకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి. కొంచెం దగ్గర పడే వరకు పాకం వచ్చి ఇలా నేను ఇక్కడ కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా చేసుకున్నానండి. గరిటెతో గట్టిగా నొక్కి ఇలా అయిన తర్వాత దగ్గరికి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడం కోసం పిండిని కలుపుకుందాము. దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి, ఓన్లీ గోధుమ పిండి. అందులో ఒక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం వేసుకుని వాటర్ వేసి కలిపేసుకోవాలి. మెత్తగా కొంచెం కలుపుకున్న తర్వాత దీనిపైన కాస్త నెయ్యి వేసి ఒక 1/2 గంట సేపు అలానే ఉంచేసుకోవాలి. ఈలోపు మనం ఒక పేపర్ ఒక కవర్ తీసుకోవాలండి. 1/2 గంట అయింది, కవర్ తీసుకోవాలి. చక్కగా మనం కవర్ని ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా మెదాయించిన తర్వాత ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండల్ని చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా టమాటా పండంత సైజు చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఎలా అంటే బొబ్బట్లు ఏ రకంగా మనం వత్తుకుంటామో అదే రకంగా మనం కొంచెం నెయ్యి పదును చేసుకుంటూ, ఇక్కడ నేనైతే నెయ్యిని యూజ్ చేస్తున్నానండి, మీకు కావాలనుకుంటే ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇదే రకంగా మనం అన్నింటినీ కూడా బొబ్బట్లలాగా వత్తుకోవాలండి. వత్తుకుని రేకు అట్ల రేకుపై వేసి కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఎర్రగా 2 పక్కలా కాల్చుకోవాలండి. అనాలు పనసకాయ బొబ్బట్లు రెడీ అయిపోయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇవి చల్లారినాట్ల కన్నా వేడివేడిగా చాలా టేస్టీగా అనిపించేయండి. చల్లారే కూడా బాగున్నాయి కానీ వేడివేడిగా తింటే ఇంకా బాగున్నాయి అన్నమాట. నేను చేసిన క్వాంటిటీకి ఒక 8 బొబ్బట్ల దాకా వచ్చేయండి. చూసారు కదా, ఇక్కడ నాకు అట్ల రేకు కొంచెం పెద్ద సైజు కాబట్టి నేను 2 ఒకసారి వేసి కాల్చుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి, మీ ఇంట్లో అందరికీ నచ్చాయా లేదా అన్నది నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ కూడా నచ్చాయి, ఇదొక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే లేట్ చేయకండి, ఎందుకంటే పనసపళ్ళు వచ్చే సీజన్ ఇదే కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పై క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.